బాబీ గారు ఇందాక మీరు మాట్లాడలేదు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడ కూర్చున్న మెగా పవర్ స్టార్ గారి అభిమానులందరికీ పేరు పేరున నమస్కారం అరుస్తున్నా అరుస్తున్నా నేను కూడా ఇందాక అరుస్తున్నా తప్పుడు మీకులాగే అరుస్తున్నా అంటే చిరంజీవి గారి కొడుకుగా పుట్టడం పవన్ కళ్యాణ్ గారికి ఒక బాబాయికి ఒక అబ్బాయిలాగా వాళ్ళ ఇంట్లో పెరగడం మనం అందరం ఎలా అయితే అదృష్టం అనుకుంటామో దాంతోపాటు విపరీతమైన ఒక ప్రెషర్ ఉంటుంది అంటే మెగాస్టార్ గారి అభిమానుల్ని పవర్ స్టార్ గారి అభిమానుల్ని సాటిస్ఫై చేయడం అంటే చిన్న విషయం ఆషామాషి కాదు ఆయనలో ఉన్న గ్రేసు ఆయనలో ఉన్న యాక్షను ఈ బాబాయిలో ఉన్న ఆవేశం దుడుకుతనం సమాధానం చెప్పడం రోడ్డు మీద దిగి అన్యాయం జరిగితే మాట్లాడటం ఇన్ని కలిసి రావాలి ఇంత ప్రెషర్లో చిరుత నుంచి మొదలెట్టి ఇవాల్టిన గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ గారు మన జెండాని ఆస్కార్ స్థాయిలో ఎగరేయటం అంటే ఎంత ప్రెషర్ తీసుకొని ఉంటాడో మన అభిమానులను అందరినీ సాటిస్ఫై చేయడానికి ఎన్ని రాత్రులు నిద్రపోకుండా శ్రమించి ఉంటుంటాడో అర్థమవుతుంది ఎన్నోసార్లు చరణ్ గారిని నేను అంతకుముందు ఎలా చూశానో నాకు గుర్తులేదు కానీ సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నా ఏదైనా చిన్న బాధ ఉన్నా ఇమీడియట్గా కాల్ చేసి పిలిపించుకునే వ్యక్తి రామ్ చరణ్ గారు వచ్చి ఒక కొడుకులాగా ఒక తమ్ముడులాగా మనం ఎలా అయితే రంగస్థలంలో చూసామో అంతకంటే ఆప్యాయంగా వాళ్ళిద్దరూ వెంటనే కళ్యాణ్ గారి స్ట్రెస్ అంతా పోయేది అంత నవ్విస్తూ బాబాయికి ఒక కొడుకులాగా ఒక తమ్ముడులాగా ఉండే చరణ్ గారిని నేను ఎన్నోసార్లు చూశాను సో అదే మెగాస్టార్ గారి పేరు నిలబెడుతూ పవర్ స్టార్ గారి ఆవేశాన్ని జనానికి సేవ చేసే గుణాన్ని దమ్ము ధైర్యాన్ని పుంజుకున్న రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ అందరి తరపున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చరణ్ గారు మెగా ఫ్యాన్గా నిజంగా చాలా గర్వంగా ఉంటుంది అంటే ఆఫ్టర్ మెగాస్టార్ మళ్ళీ పవర్ స్టార్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఆస్కార్లో హాలీవుడ్లో మీకు ఎన్ని ఆఫర్లు వస్తున్నాయి అన్నీ వింటానే ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నన్ను పిలిచిన స్వామినాయుడు గారికి శివచేరికి అలాగనే మెగా ఫ్యాన్స్ అందరికీ ఈ పైన ఉన్న శ్యామల గారికి యువి మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో శరణ్ గారు జస్ట్ స్టార్ట్ చేశారు అంతే ఇంకక్కడ మొదలెడుతున్నారు అక్కడి నుంచి కొడతాం మొదలెడితే ఇక ఎక్కడికి వెళ్తుందో మీరే ఇమాజిన్ చేసుకోండి అంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాబీ గారు థ్యాంక్ యూ సో రిక్వెస్ట్